కల్పించాలి హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి 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 హాస్టల్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునేయడం జరిగింది. ఈ బంద్ పిలుపు మేరకు ఈరోజు కోడంగల్ ఉన్నటువంటి నియోజకవర్గంలో అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ని బంద్కు సహకరించినందువారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా డిమాండ్స్ తక్షణం ఉపాధ్యాయ పోస్టులు నియమించాలి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ బాత్రూమ్స్ ఇవన్నీ తక్షణం నిర్మించాలి. ప్రైవేటీకరణ యొక్క ఫీజుల నియంత్రణ ముందు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఉపాధ్యాయ పోస్టు తక్షణమే నియమించాలని. 9000 పాఠశాలలను మూసివేయడం జరిగింది. ఈ ఇలా మూసుకుంటూ పోయి రాను ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్లను కూడా ప్రైవేటీకరణ చేస్తారనే ఒక భయాందోళన కూడా ఈనాడు ప్రజలు ఉన్నటువంటి తెలుస్తుంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ బలోపేతం చేయడానికి గవర్నమెంట్ స్కూళ్లని బలోపేతం చేయడానికి సర్కార్ ముందుకు రావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రైవేటీకరణ ప్రోత్సహించొద్దని చెప్పేసి మేము ఈ దాని నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి రంగ సమస్యలపైన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యా సంస్థల బంద్కు పిలిపివ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే కమ్యూనిస్టు మరి విద్యార్థి వామపక్ష సంఘాలు యాఐఎస్ఎఫ్ మరి అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మరి యాఐవైఎఫ్ మరి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యం లోపల ఈరోజు కోడంగల్ కాన్స్టిట్యూన్సీలో మరి ఉండా మరి దౌతాబాద్ గాని మరి బొమ్మరసపేట మండలం లోపల కోడంగల్ మరి మూడు మండలాల లోపల మరి యొక్క విద్యా సంస్థలను మరి ప్రభుత్వం కానివ్వండి ప్రైవేటు కానివ్వండి వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు మరి బంద్కు బందరికి కూడా సహకారం అందించారు. మరి అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి 4 ఏళ్ల పాలన లోపల విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు దాదాపు ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు మరి మారుమూలలో వెళ్లి చూస్తే అర్థమవుతుంది. మరి కొంచెం కమిటీని పెట్టినా సరే ఆ సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం పరిష్కరించాలి. వాటి కోసం ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల లోపల మరి ఏదైతే మెరుగ వసతులు లేవు వాటిని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి